Hi friends, welcome to my channel. Okay, in this video, I will show you how to make hangings in the wall. First, I will show you chain stitch. I will show you how to make a chain stitch. I will show you how to make a playlist. I will show you basic stitches. That is the Rani Walu, Chodan Walu. This video is the basic stitches. This video is two parts. Part 1 and అంటి కొంచెం పెద్దగా ఉంది ఈ వీడియో లెంతీగా అందుకే మీకు టూ పార్ట్స్ లో పెడుతున్నాను ఫస్ట్ ఇలా అయితే మనం చైన్స్ వేసుకోవాలండి ఇక్కడ టూ కలర్స్ యూస్ చేస్తున్నాం మనం దీని కోసం చూసారు కదా అలా మనం ఫస్ట్ అయితే ముడి పడాలి మీకు ఈ ముడి కావాలంటే మీరు చేతితో కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా చైన్ తో కూడా ఈ సూదితో కూడా వేసుకోవచ్చు ఈ సూది వచ్చేసి మీకు వూల్ అల్లుకునే సూది అంటే ఇస్తారండి లేకపోతే దీని మీద 12 నంబర్ ఉంది మీకు కొంచెం లావుగా ఉంటుంది చూసారు కదా అలా ఉంటుందన్నమాట చూడండి ఇలా మనం ఒక్కొక్క రింగ్ లోంచి ఇలా చూడండి ఇలా సూది మీద దారం వేసుకుని తీసుకోవాలన్నమాట చైన్స్ లాగా మీకు ఇలా అల్లడం వల్ల మీకు జడలా వస్తుందండి జడ అల్లికలా వస్తుంది మీకు ఇది క్లియర్ గా కావాలి అంటే ఒకసారి ప్లే లిస్ట్ లో చూడండి ఊల అల్లడం మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ ఇస్తాను ఊల అల్లడం వీడియోస్ అన్ని పెడతాను ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇందులో అంటే కొన్ని వెరైటీస్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడొచ్చు మీరు ఇలా అయితే చైన్స్ వేసుకోవాలి మనం పొడవుగా ఇది లెంత్ వచ్చేసి మనం గుమ్మం లెంత్ తీసుకోవాలి మన గుమ్మం లెంత్ వచ్చేసి మనకి ఎంత ఉందో దాంట్లో కొంచెం తగ్గించి తీసుకోవాలండి ఒక 2 ఇంచెస్ ఎందుకంటే ఇది అల్లి కొల్ది మనకి సాగుతూ ఉంటుంది అల్లడం వలన కాబట్టి కొంచెం మనం తగ్గించి తీసుకోవాలి 36 ఉంటే మీరు 34 35 అలా తీసుకోండి ఒక 2 ఇంచెస్ వరకు తగ్గించి తీసుకోవాలి చైన్ చేస్తే మనం ఇలా వేసేసుకొని రెడీగా ఉంచుకోండి ఫస్ట్ నెక్స్ట్ మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు వచ్చేసి సింగిల్ క్రోచెట్ స్టిచ్ అండి ఈ స్టిచ్ కూడా మీకు స్లో ఉన్నాయి చూడండి జస్ట్ మనం అలా రింగ్ లోంచి మనం చైన్ ఎండ్ చేస్తాం కదండి ఆ స్టిచ్ అక్కడి నుంచి గొలుసు ఇలా వేసుకోవాలి సూది మీద థ్రెడ్ ఇలా పెట్టుకొని మనం క్రింద వెయిన్ లోంచి తీసుకోవాలి ఆ పైకి మూడు వస్తాయండి రింగ్స్ లాగా ఫస్ట్ రెండిట్లోంచి తీసుకోవాలి చూడండి ఇలా మనకి పైకి 3 వస్తాయి చూడండి ఇలా మీరు ముందు రెండిట్లోంచి రింగ్స్ తీసుకోవాలి ఆ మూడిట్లోంచి ఒకసారి తీయకుండా రెండిట్లోంచి తీసుకోండి పైకి అప్పుడు మీరు తీసిన రింగు ఆల్రెడీ ఉన్న రింగు కలిపి రెండు అవుతాయి అప్పుడు మళ్ళీ రెండిట్లోంచి మళ్ళీ రింగ్ తీసుకోవాలి ఇలా మీకు చివరికి ఒక రింగ్ మీరు మళ్ళీ సూది మీద దారం వేసుకుని చైన్లోకి దింపుకోండి ఇలా మీరు మళ్ళీ పైకి తీసుకున్నప్పుడు మీకు మళ్ళీ మూడు వస్తాయన్నమాట మళ్ళీ మీరు సేమ్ ముందు ఎలా చేశారో రెండిట్లోంచి తర్వాత ఇంకో రెండిట్లోంచి సేమ్ అలానే మొత్తం మీ చైన్ అంతా కూడా అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి సూది మీద దారం వేయడం మర్చిపోకండి ఒక్కొక్క చోటను మనం మిస్ అవ్వకూడదు ఎందుకంటే అలా వేయకపోవడం వల్ల స్టిచ్ అనేది మారిపోతుంది ఇలా మీరు మొత్తం చైన్ అంతా ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలండి మొత్తం మనకి ఎన్ని చైన్స్ ఉన్నాయో మొత్తం కూడా లెంత్ అంతా కూడా మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా చివరి వరకు కూడా వేసుకుంటూ వెళ్ళాలి మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి బేసిక్ స్టిచ్చెస్ మీకు తెలుస్తాయి అప్పుడు చూసారు కదా ఇలా క్రింద నుంచి అది తీసుకుని మీరు ఫస్ట్ వేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి తర్వాత తర్వాత మీకు అది ఫ్రీ అవుతుంది కొంచెం అల్లగా అల్లగా ఇలా మొత్తం కూడా మనం కంప్లీట్గా దగ్గరగా వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు చాలా దగ్గరగా వస్తుంది ఒక లైన్ అనేది వస్తుంది మీకు చూడండి ఇలా చివరికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ మనం ఇంకొక లైన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంకొక లైన్ వేసేటప్పుడు ఒక చైన్ వేసుకోండి ఫస్ట్ ఇలా మీరు వీడియోలో చూపించినట్టు చేయండి ఇలా మనం ఇటువైపు నుంచి వేసాం కదా దాన్ని కంటిన్యూ చేస్తూ ఇటు సైడ్ నుంచి వేసుకోవాలి అన్నమాట
చూడండి మనం 8 ఇంచ్ వేసుకుంటూ వచ్చాం కదా ఇప్పుడు ఈ చైన్ క్రింద నుంచి వేసుకుంటూ వెళ్ళాలి ఇలా వేయడం వల్ల మీకు బాగుస్తుందండి ఇంకాని అంటే 8 ఇంచ్ మనం అలా కంటిన్యూగా కూడా వేసుకోవచ్చు అంటే ఇంకా దారం తీయకుండా మనం ఇలా కంటిన్యూగా వేసుకుంటే బాగుంటుందన్నమాట మనం ముందైతే అలా వేసుకుంటూ వెళ్ళామో సేమ్ అలాగే అల్లుకుంటూ వెళ్ళిపోవాలండి ఈ లైన్ మొత్తం కూడా వస్తాయి అలా మీకు 2 లైన్స్ వస్తాయండి చూసారు కదా ఇలా పోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి టైలరింగ్ వీడియోస్ ఉన్నాయి టైలరింగ్ మిషన్స్లో వచ్చే రిపేర్స్ గురించి కూడా ఉన్నాయి ఇంకా మీకు కావాలంటే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే మగ్గం వర్క్ వీడియోస్ ఇంకా చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి చూడండి ఇక్కడ మీకు అల్లక తెలుస్తుంది కదా ఇలా చివరి వరకు వేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మనం దీనికి ఆరెంజ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటాం ఈ స్టిచ్ అయితే ముందు స్టిచ్ లాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం వేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ సాగదీసేయకూడదండి సాగదీయడం వల్ల అది పెద్దగా లెంత్ పొడవుగా అయిపోతుంది ఎక్కువ సాగకండి నెక్స్ట్ మనం ఇక్కడ ఆరెంజ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి దానికోసం చూడండి మీరు ఇలా పట్టుకున్న చాలు ఇలా మీరు చేతితో పట్టుకుని పైకి తీసుకోండి నెమ్మదిగా తీసుకుని ఒక 2 చైన్స్ వేసుకోండి ఫస్ట్ మీరు తర్వాత ఏం చేస్తారంటే ఇలా సూది మీద దారం పెట్టుకొని ఇక్కడ మనం సూది మీద ఇలా దారం పెట్టుకొని ఇక్కడ మన క్రింద చైన్ ఉంది కదా సూది మీద దారం పెట్టుకొని ఆ చైన్లోంచి ఒకేసారి మళ్ళీ దారం పెట్టుకోవడం మళ్ళీ ఇలా పైకి క్రింద నుంచి పైకి తీసుకోవడం సేమ్ అలానే సూది నుంచి దారం పెట్టుకుని అలా ఒక 4 టైమ్స్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఇక్కడ బడ్లా వస్తుంది ఒక మొగ్గలాగా ఇప్పుడు ఇన్ని 4 వచ్చాయి కదా ఇన్ని వచ్చాక మనం అన్నిట్లోంచి ఒకసారి ఒక చైన్ వేసుకోవాలి మళ్ళీ వచ్చిన దాంట్లోంచి ఇంకొక చైన్ వేసుకోవాలి ఇలా మీకు ఒకటి కంప్లీట్ అవుతుంది ఇక్కడ మనం దీన్ని కంప్లీట్ చేయడానికి ఇంకొక 2 చైన్స్ మామూలుగా వేసుకుని అవి క్రిందకి దింపుకోండి ఇలా మనం క్రిందకి ఎండ్ చేసినప్పుడు ఒకటి కంప్లీట్ అయినట్టు అనమాట మళ్ళీ సెకండ్ వేసేటప్పుడు ఏంటంటే ఇలా పైకి ఒక చైన్ వేసి తీసుకుని సేమ్ అలానే సూది మీద దారం ఉంచుకొని సూది మీద దారం ఉంచుకొని మనం తీసిన పక్క నుంచి ఒక 4 టైమ్స్ సూది మీద దారం వేసుకుంటూ 4 టైమ్స్ అలా వేసుకోండి అలా 4 పైకి ఒకసారి నుంచే తీసుకోవాలి మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుందండి నేను చెప్పడం కన్నా చూడండి అలా మీరు ఒక 1 తీసాక ఒక 2 చైన్స్ వేసుకుని క్రిందకి దింపేసుకోండి ఇంకా ఏంటంటే మనం ఒకటి అవ్వాక ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాం కదా అది వెంటనే దాని పక్క నుంచి కాకుండా కొంచెం ఒక 2 లైన్స్ గ్యాప్ ఇచ్చి చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు తీసుకోండి ఎందుకంటే మరీ పక్క పక్కనే వేసేస్తే అవి నొక్కుపోయినట్టు అయిపోతాయి ఒక షేప్ అనేది మిస్ అవుతుందండి కాబట్టి అది కూడా మీరు గమనించాలి దీని కంటిన్యూ వీడియో మీకు పార్ట్ 2లో వస్తుంది దీనికి ఫ్లవర్స్ అవి అలా యాడ్ చేయాలో చూడండి మొత్తం కూడా మనం అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే చూడండి అలా మీరు ఒక గ్రీన్ చూడండి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ అనేది మీరు మళ్ళీ రెండోది పెట్టేటప్పుడు ఆ గ్యాప్ అనేది ఉండాలన్నమాట మరి పక్కనే స్టార్ట్ చేయకుండా ఇక నేను ఇక ఇదంతా కంప్లీట్ అయ్యాక గ్రీన్ కలర్తో ఎండ్ చేస్తున్నామండి దానికోసం మళ్ళీ గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి అక్కడ మీరు 3 వేసుకొని స్టార్ట్ చేసుకోండి చైన్స్ స్టిచ్ చైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఆరెంజ్ మీద ఇలా మనం ఆరెంజ్ మీద చైన్స్ వేసుకుంటూ వెళ్ళాలండి చూసారు కదా ఆరెంజ్ మేంచి చైన్స్ వేసుకున్నాయి మనకి రెండింటిలోంచి తీసుకోవాలి అంటే సూది మీద దారం వేయి జస్ట్ అలా మనకు వచ్చిన దాంట్లోంచి తీసుకుంటూ వెళ్ళాలి రింగ్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చండి కొత్త వాళ్ళకి కానీ బేసిక్ తెలిసిన వాళ్ళకి అంటే ఆల్రెడీ ఈ స్టిచ్చెస్ అన్నీ వచ్చిన వాళ్ళకి ఊళ్ళు వెళ్ళడం ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీగానే అనిపిస్తుంది
చూడండి ఇక్కడ మనకి గ్రీన్లోంచి మళ్ళీ తీసుకుంటున్నాము, అంటే ఎండ్ చేసినట్టు, అంటే మీకు అక్కడ షేప్ రావడానికి. అలా పైనుంచి ఆ గ్రీన్ కలర్లోకి చైన్స్ తీసుకోండి. ఇలా మనం మొత్తం కూడా వేసుకుంటూ వెళ్ళాలి అన్నమాట. ఇలా చేయడం వల్ల మీకు అక్కడ మీకు ఒక గ్రీన్ కలర్తో ఎండింగ్ అనేది చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఆరెంజ్తో కూడా ఆపేసుకోవచ్చు. ఇలాగే ఆరెంజ్ కావాలంటే ఇంకొక లైన్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టమండి. ఇప్పుడు ఆరెంజ్తో వేసినట్టు గ్రీన్తో కూడా వేయచ్చు. మనం ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు అన్నమాట. మనం ఇక్కడైతే ఇలా అయితే ఎండ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది నేను చెప్పిన పద్ధతి అయితే. మొత్తం కూడా మనం ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలండి చివరి వరకు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీని కంటిన్యూ వీడియో గురించి వెయిట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేసిన.